అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తిరుగుబాటు రచయిత వలివేటి నాగచంద్రావతి గారు ఇక కథలోకి వెళితే కాలుగాలిన పిల్లిల హాల్లో ఇటు తిరుగుతోంది లలితాంబ పావు గంటలో పదిహేను గోడ గడియారం వంక చూసుంటుంది ధ్యాసంతా అటే పెట్టి గేటు చప్పుడు ఎప్పుడవుతుందా అని చెవులు రిక్కించి మరీ వింటోంది స్నేహితురాలి బర్త్డే పార్టీ కని సాయంత్రమనగా బయటకు వెళ్ళిన కూతురు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి రాకపోతే ఏ తల్లి అయినా ఎంత గాబరా పడుతుందో అంతకంగారూ పడుతోందావిడ భర్త నిద్రపోతున్న గది దాకా వెళ్ళి లేపనా వద్దా అని తటపటాయించి మళ్ళీ వెనక్కొచ్చింది లలితాంబ ఆయన కానీ లేస్తే తనని సమాధాన పరచటమో పరిష్కారం వెతకటమో చేయడు సరికదా పార్టీకి పంపించినందుకు తనకో నాలుగు ఆలస్యం చేసినందుకు కూతురికో నాలుగు చివాట్లు వడ్డిస్తాడు తనకంటే ఎక్కువ హడావుడి పడిపోతాడు పోనీ కొడుకుని లేపుదామా అంటే ఏంటమ్మా నీ గోల పసిపిల్లా ఏమిటి తప్పిపోవటానికి వస్తుందిలే వెళ్ళి పడుకో అని విసుక్కుంటాడు ఆమెని చిన్నపిల్ల కాదు అదే తన భయం మొన్న సంక్రాంతికి ఇరవై నిండినాయి దానికి కంచె వేసి కాచుకోవలసిన సమయం ఇలా అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోకపోతే కంగారు పడకుండా ఎలా ఉండగలదు తను పది గంటలైనప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది వచ్చేయమని ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంది గంట క్రితం ఫోన్ చేసినప్పుడు అసలు పలకనే లేదు బయలుదేరి చాలాసేపు అయ్యిందాంటి అంది పార్టీ ఇచ్చిన స్నేహితురాలికి ఫోన్ చేస్తే ఇంకో అమ్మాయి కూడా ఉందిలేండి పది నిమిషాల్లో వచ్చేస్తారు తన గొంతులో గాబరా కనిపెట్టిగావును ధైర్యం చెప్పింది కానీ ఏది పది నిమిషాలు కాదు ఆ మాట చెప్పి ముప్పావు గంట అయిపోయింది ఇప్పటికీ అజా లేదు ఏం చేయటం రా భగవంతుడా దన్నాల మీద దన్నాలు పెట్టేసుకుంటోంది లలితాంబ దేవుడు కనికరించాడు గేటు శబ్దమయ్యింది ప్రాణం లేచొచ్చిందావిడకు వీధి తలుపు తట్టక మునిపే దడాలు తీసి నీకేమన్నా బుద్ధుందా లోగొంతుకలోనే ఉగ్రమంతా చొప్పించి మండిపడబోయి షాక్ ఆగిపోయింది ఎదురుగా ఉంది తన కూతురేనా వెళ్ళేటప్పుడు పూచిన తంగేడులా వెళ్ళిందే ఇప్పుడేమిటి తుఫాను తైలిన దానిలా జుట్టు రేగిపోయి బట్టలు చెదిరిపోయి మొహాన రక్కులతో భయంతో బిక్క చచ్చిపోయి జరిగిందేమిటో గ్రహించలేనంత లోకజ్ఞానం లేనిది కాదు లలితాంబ పై ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆవిడకు ఎవ్వుమని కేక వేయబోయి క్షణంలో తెలివి తెచ్చుకుంది ఏడుస్తూ ఏదో చెప్పబోతున్న ఆమెని నోరు ష్ అన్న సంజ్ఞతో ఆపటమే కాకుండా చేత్తో నోరు మూసి లోపలికి లాగి తలుపులు మూసేసింది లోపలికొచ్చాక కూడా ఆమెని చేయి వదల్లేదు మాట్లాడవద్దన్నట్టు పెదవుల మీద వేలుంచుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి తలుపు మూసి బరబర బాత్రూంలోకి లాక్కెళ్ళింది షవర్ కింద నిలబెట్టి నాప్ తిప్పింది రక్కుల నుంచి కారుతోన్న రక్తం ఆమెని కళ్ళ వెంట కురుస్తున్న కన్నీళ్ళు షవర్ నీళ్ళతో పాటు కిందికి ప్రవహించాయి స్నానం చేసి యువతలికి వచ్చిన ఆమెని తల తుడిచి ధూపం వేసింది లలితాంబ వెక్కిళ్లతో కూతురు చెప్పిన మాటలను కన్నీళ్లతో వింది గుండెల్లోని బాధంతా తీరేదాకా ఏడవనిచ్చింది ఎర్రబారిన కళ్ళతో దీనంగా చూస్తున్న ఆమెని తల గుండెకు అదుముకొని నీకేం అవలేదు జరిగినదంతా పీడకల స్నేహితురాలి ఇంటి నుంచి నేరుగా ఇంటికి వచ్చేశావు అంతే మిగతాదంతా మర్చిపో అంది దృఢంగా కొద్దిగా తల పైకెత్తి కంప్లైంట్ ఇవ్వొద్దా అమ్మ వేలగా అడిగింది ఆమని ఉలిక్కి పడింది లలితాంబ ఏమిటి కంప్లైంటా మతిగాని పోయిందా ఏమాత్రం బయటికి పొక్కినా తలెత్తుకోలేమని నీ బతుకు నాశనమైపోతుందని నేను హడలి చస్తుంటే దండోరా వేసి మరీ చెప్పమంటున్నావా నువ్వు నోర్ముయ్ నేను చెప్పినట్టు విను అదే దృఢత్వంతో అంది లలితాంబ మళ్ళీ తలదించుకుంది ఆమెని అయిష్టంగా అతి సామాన్యమైన ఇల్లాలు లలితాంబ ఆదర్శాలు విప్లవాల జోలికి వెళ్ళదు తప్పు చేసిన వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష వేయించాలని కానీ బుద్ధొచ్చేలా బుద్ధి చెప్పాలని కానీ తన మూలంగా సమాజానికి ఏదో వరగబెట్టాలని కానీ ఆత్రపడదు తన కాళ్ళ కిందికి నీళ్లు రాకుండా ఉంటే చాలు అనుకుంటుంది ఇప్పుడు పడిన పిడుగు ఛాయలు తన కూతుర్ని బాధించకుండా ఎలాగైనా కాపాడుకోవాలి ప్రస్తుతం ఆవిడ ఆరాటం అదే ఆమని స్నేహితురాలికి ఫోన్ చేసి కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేసిందని తనే అనవసరంగా కంగారు పడ్డానని ఏమి అనుకోవద్దని తడబడకుండా చెప్పేసింది పది రోజుల పాటు ఆమనిని ఇల్లు కదలనివ్వలేదు కాలేజీకి కూడా వెళ్ళనివ్వలేదు అడిగిన వాళ్ళకి పార్టీలో ఏం తిందో జ్వరం మోషన్సు మంచం వదలట్లా అని సాకులు చెప్పింది చివరికి భర్తకి కొడుక్కి కూడా తెలియకుండా రహస్యం కాపాడుకొచ్చింది నిన్నటి వరకు చక్కదనాల కూతుర్ని చూసుకుంటూ తెగ గర్వపడేది లలితాంబ తన బిడ్డ అప్సరస చదువులో సరస్వతి ప్రతి సెమిస్టర్లోనూ ఫస్ట్ మార్కులే క్యాంపస్ సెలక్షన్స్లో మంచి జాబ్ కూడా వచ్చేసింది ఇంకా పెళ్లి మాట తలబెట్టకపోయినా వరుల తరపు నుంచి రాయబారాలు అందుతున్నాయి అప్పటికే పెళ్ళికేం తొందర మేమంటే మేమంటూ ఐఏఎస్లు బిజినెస్ టైకూన్లు క్యూలు కడతారు నా ఇంటి ముందు వాళ్లలో ఎంచుకుంటుంది నా బంగారు తల్లి అన్నంత దిలాసాలో ఉండేది నిన్నటిదాకా ఇప్పుడు ఆమెని పెళ్ళి చేసేయాలని తెగ తొందరపడిపోతోంది భర్త గోపాలరావు గారికి తెగ ఆశ్చర్యం నా కూతురు ఆకాశం నుంచి ఊడిపడింది ఏ జమీందారో వస్తే కానీ ఇవ్వను అనేదానివి కదే ఇప్పుడు ఈ బ్యాంక్ ఎంప్లాయీని అమ్మంటావేమిటి పెళ్లి చూపులకి అన్నారాయన పంచితే తప్ప ఆ బాధ బరువుని మోయటం సాధ్యం కాక అప్పుడు బయటపడేసింది చావు కబురు చల్లగా అన్నట్టుగా కడుపులో దాచుకున్న దావానలాన్ని తల్లడిల్లిపోయారాయన పళ్ళు పటపటా కొరికాడు కొడుకు అప్పుడే చెప్పాల్సిందమ్మా అంటూ ఏం చేస్తావు అల్లరి చేసుకుంటే నీ చెల్లి బతుకే బుగ్గి అవుతుందిరా అందుకే నోరు నొక్కున్నాను అంది లలితాంబ వేదనగా మాట్లాడలేకపోయారు ఇద్దరు ముందల్లా మనకు సరిపోదని వద్దనుకున్న సంబంధమే ఏం చేస్తాం తప్పదు మా వసుంధర చెప్పింది కుర్రాడు చాలా నెమ్మదైనవాడు బుద్ధిమంతుడు మంచి సంస్కారవంతుడు అని ఇక నేనేమీ ఆలోచించలేదు వచ్చి అమ్మాయిని చూడమన్నాను అంది నిట్టూరుస్తూ రోజు ఆమెనికి పెళ్లి చూపులు పూర్వపు పద్ధతిలోనే ఏర్పాట్లు జరిగాయి అబ్బాయి సుదర్శన్ తల్లి తండ్రితో కలిసి వచ్చాడు ముందే ఆమెని ఫోటో చూసి ఇష్టపడ్డా నేరుగా చూశాక మరింత ప్రసన్నులయ్యారు పెళ్లివారు అందరి ఆమోదంతో సంబంధం ఖాయం చేసుకోబోయే ముందర వధూవరులిద్దరికీ కాసేపు ఏకాంతం కల్పించారు జాగ్రత్తగా మాట్లాడు ఏమాత్రం అనుమానం రానీకు సుమ పదే పదే చాటుగా కూతుర్ని హెచ్చరించింది లలితాంబ బుద్ధిగా తల ఊహించింది ఆమెని అయితే ఆ సమావేశ సమయాన్ని చాలా వరకు వరుడు సుదర్శనమే యూజ్ చేసుకున్నాడు వాచలత్వము కాదు వాక్చాతుర్యము అనలేము ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా కాస్త ఎక్కువగా మాట్లాడే అలవాటున్నవాడు అతను కొత్తదనం లేకుండా తనే మాట్లాడి ఆమెనికి కొత్తదనం పోగొట్టాడు నువ్వు నాకు బాగా నచ్చావన్నాడు ముఖ్యంగా నీ తేట కళ్ళు చక్కని వంపున్న మెడ చాలా బాగున్నాయన్నాడు తను పూర్తిగా ఈ కాలానికి చెందినవాడిని అన్నాడు భార్య అంటే అత్తమామలకి భర్తకి యంత్రంలా సేవ చేయాలనేవాణ్ణి కాదన్నాడు తనది సంకుచిత మనస్తత్వం కాదన్నాడు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్నాడు ఆమె ఉద్యోగం చేసుకోవటం తనకు సమ్మతమేనన్నాడు వచ్చే జీతం తన ఇష్ట ప్రకారమే ఖర్చు చేసుకోవచ్చు అన్నాడు తను తెల్ల కాగితం వంటి వాడినని తనకు ఏ విధమైన అఫైర్సు లేవని అన్నాడు ఆమె కూడా ఎలాంటి మొహమాటాలు గోప్యత లేకుండా పారదర్శకంగా ఉంటే సంతోషిస్తాను అన్నాడు తనతో సమానంగా చూసుకుంటానని గౌరవిస్తానని అన్నాడు అతను సృష్టించిన ఆ స్నేహ వాతావరణం మూలాన ఆమెని బిడియం నుంచి కొద్దిగా తెప్పరిల్లింది ఎందుకోగాని ఇతను నన్ను సరిగా అర్థం చేసుకోగలడు అన్న విశ్వాసం కుదిరింది మనసు మాట్లాడే ధైర్యాన్ని పుంజుకుంది ఏది ఏమైనా ఆమె నిజాయితీగానే ఉండదలచుకుంది మీరే కాదు మీ భావాలు కూడా నాకు నచ్చాయి సిగ్గుపడుతూ చెప్పింది ఆమెని కాస్త ఆగి జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్యన అరమరికలు దాపరికాలు ఉండకూడదన్నారు మీరు సరిగ్గా చెప్పారు మనం అలాగే ఉండాలనుకుంటున్నాను నేను ముందే మనం ఒకరినొకరం వెల్లడైపోదాం నాకు జరిగిన యాక్సిడెంట్ మీకు చెబుతాను దయచేసి వినండి ఆమెని ఉన్నదున్నట్టుగా తన మీద జరిగిన అత్యాచారాన్ని చెప్పేసింది బలవంతంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు జరిగిన అవమానమది నా మనసుకి శరీరానికి అయిన గాయం అది అదేదో నా అపరాధం అన్నట్టు మా వాళ్ళు ఇది దాచిపెట్టడం నాకు నచ్చలేదు ముందు ముందెప్పుడో అది బయటపడి మీరు నన్ను నిలయటం మనస్పర్ధలతో అనుమానాలతో ఇద్దరి జీవితాలు నరకప్రాయం నాకు ఇష్టం లేదు నా వంతు తప్పు లేకుండా నిజం మీ ముందు ఉంచాను ఇక ఏ నిర్ణయమైనా మీ ఇష్టం అప్పటికే సుదర్శన్ లేచి నుంచున్నాడు ముక్క చివాట్లు పెట్టాడు తండ్రి ఆనందరావు కొంప ముంచావు కదే తల బాదుకుంటూ ఏడ్చింది లలితాంబ నీకేమన్నా పిచ్చా కస్సుమన్నాడు అన్నా ఏమాత్రం పశ్చాత్తాపడలేదు ఆమని నిశ్శబ్దంగా మౌనాన్ని ఆశ్రయించింది అంతే పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు గుప్పెట్లో ఉంచాల్సిన గుట్టు బట్టబయలు చేసింది తెలివి తక్కువ పిల్ల అతగాడు ఈ మాట ఇంకెవరి చెవిలోనన్నా ఊదితేనో నాలుగు రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ భార్యాభర్తలు పడిన ఆందోళన వర్ణనాతీతం పెళ్ళి ఆ సుదర్శన్ చేతులు పట్టుకుందాం దయయుంచి ఆ విషయాలేవి వెల్లడి చేయొద్దు నాయనా అని వేడుకుందాం ఆమనిని ఎక్కడో గుజరాత్లో పనిచేస్తున్న మేనమామ దగ్గరికి పంపించేసి అక్కడే ఎవరితోనన్నా ముడిపెట్టించేయమందాం అన్నదాకా ఆలోచనలు చేశారు చివరికి కట్టకట్టుకొని దేనిలోనైనా దూకేద్దాం అన్న దారుణమైన పరిష్కారం దాకా కూడా వెళ్ళిపోయారు ఉష్ణగుండంలో ఉన్న వాతావరణంలోకి దూసుకొచ్చిన మలయమారుత వీచిక సుదర్శన్ నుంచి వచ్చిన ఉత్తరం మీ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు ఈ విషయం మీకు తెలియచేయటానికి చాలా సంతోషిస్తున్నాను ఈ వాక్యం మటుకు పైకి చదివి వినిపించారు గోపాలరావు గారు ఇంట్లో పండగ వాతావరణం వెల్లివిరిసింది అందరి మొహాల్లోనూ హర్షాతిరేకం లలితాంబ కళ్ళలో ఆనంద బాష్పాలు వాళ్ళనటు వెళ్ళనిచ్చి మిగతా ఉత్తరం చదివింది ఆమెని ఈ నిర్ణయం నా నుంచి వస్తుందని మీరు ఊహించి ఉండరు అవును నిజమే ఒక శీలం పోగొట్టుకున్న అమ్మాయికి కట్టే సాహసం చేస్తారనుకోరు ఎవరు కానీ నేనందర్లాంటి వాడిని కాదు నాదలాంటి ఇరుకు మనసు కాదు నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ నీది గొప్ప క్షమాగుణంరా అంటుంటారు నా స్నేహితులు అది అతిశయోక్తి కాదు బాధలో ఉన్న ఎవరిని చూసినా కరిగిపోతాను నేను వాళ్ళు నాకు పడని వాళ్లే అవని నేరస్తులవని పాపాత్ములవని దీనావస్థలో కనబడితే చాలు నా శాయశక్తులా వాళ్లకు సాయం చేయకుండా ఉండలేను ఏం చేయను ఈ బలహీనత నాకు అలవాటైపోయింది ఆమని విషయమే తీసుకోండి రాత్రివేళ స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది వెళ్ళినా మగవాడి మనసు చెదిరేలా అలంకరించుకోకుండా ఉండాల్సింది అనుకునో అనుకోకుండానో ఓ తప్పు జరిగింది ఓ మచ్చపడింది ఓ కలంకం అంటింది అక్కడితో ఆ అమ్మాయి అందరిలా సజావుగా జీవితం గడిపే మార్గం మూసేయటమేనా జరిగింది తలచుకొని క్షణ క్షణము కుంగి కృషించి పొమ్మని శపించటమేనా తప్పు చేసినంత మాత్రాన తనకంత శిక్ష ఎందుకు వేయాలి క్షమించి మంచి జీవితాన్ని ఇవ్వలేమా అని ఆలోచించాను ఇవ్వగలను అంతటి విశాల హృదయాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు ఒక పతి తను ఉద్ధరించే అవకాశం నాకు అందించాడు అందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను నా స్నేహితులెవరూ ఇలా చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు చేసుకోరు కూడా ఇది నాకు మాత్రమే సాధ్యం అందుకు నేను గర్వపడుతున్నాను మీరిక నిశ్చింతగా ఉండండి కలంకితే అయినా ఆమనిని నేను వివాహమాడతాను తను పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి ఇస్తాను కాకపోతే ఇక ముందైనా ఈ తిరుగుళ్ళు అవి తగ్గించి కాస్త పద్ధతిగా ఉండమనండి నాకు క్షమాగుణం ఎక్కువ కదా అని మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మాత్రం బాగుండదు ముందే చెబుతున్నాను నాకు కృతజ్ఞతలు తెలపాలని మీరు తగతగలాడుతుంటారని తెలుసు వద్దు నాకు పొగడ్తలు ఉండవు నన్ను మొహమాట పెట్టకండి దయచేసి వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఇట్లు సుదర్శన్ ఆహా ఎంత సంస్కారవంతుడో చేతిలోకి లెటర్ ప్యాడ్ పెన్ను తీసుకుంటూ నవ్వుకుంది ఆమని సుదర్శన్ గారు నమస్కారం మీరు నా మీద అపరిమితమైన క్షమావర్షం కురిపించారు మీ సంస్కార గుణానికి నిజంగా అభినందనలు కానీ మీరు అనవసరంగా అక్కర్లేని చోట మీ దయాగుణం చూపించారు అనిపిస్తోంది నాకు కావలసింది ఒక దుర్మార్గుడు పాశవికంగా గాయపరిచినందుకు సానుభూతి మాత్రమే దయాభిక్ష కాదు నా తప్పును క్షమిస్తానన్నారు నేను పతితనే అయినా పెళ్లి చేసుకుంటానన్నారు కానీ నాది తప్పు కాదు నేను పతితను కాను మనసా వాచ కర్మనా నేను పవిత్రురాలిని అలా భావించిన వారికే నేను భార్యనవుతాను అంతేగాని ఉద్ధరిస్తున్నాననే అపోహలో కాలరెత్తుకుంటున్న మీలాంటి వారికి వంగిపోయి లొంగిపోయి తాళి కట్టినందుకు జీవితాంతం కృతజ్ఞతగా మీ పాదాల ముందు తల వంచుకొని బతుకుతానని ఎప్పుడూ అనుకోకండి మళ్ళీ చెబుతున్నాను ఎవరో చేసిన పాపం నాకంటదు నేను పవిత్రురాలిని ఆ నమ్మకంతో నేను తలెత్తుకు బతుకుతాను అలా నమ్మే వ్యక్తి ముందే తల వంచుతాను అలాంటి వ్యక్తి తారసపడకపోతే ఒంటరిగానే ఉంటాను ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ సెలవు ఆమని ఆ ఉత్తరాన్ని స్వయంగా తనే పోస్టు చేసి వచ్చింది ఆమని ధైర్యంగా తలెత్తుకొని ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే